తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా తెరాస నాయకులు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. దళితుల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరు శంకరయ్య. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, తెరాస జిల్లా అధ్యక్షులు తోట అగయ్యతో పాటు పలు మండలాల ప్రజాప్రతినిధులు తెరాస నాయకులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో దళితులకు దేవుడైనటువంటి గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు అనేకమైన సంస్కరణల ద్వారా దళిత జాతిని ఉద్ధరించాలని అనేక పథకాలు ప్రవేశపెట్టి దళిత బంధు ద్వారా దళిత కుటుంబాలను అభివృద్ధి చెప్తున్నటువంటి గొప్ప వ్యక్తి. మేము అనేక మంది దేవతలకు మొక్కినాము. పూర్వకాలం నుండి ఓ దేవుడా మమ్మల్ని కాపాడు, మొక్కి ఒక్క దేవుడు కూడా ఎవడు కూడా దళితుల పక్షాన ఉండలేదు, దళితులకు సహాయం చేయలేదు. కానీ మేము అడగకముందే, ఏ ఉద్యమం చేయకముందే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు దళిత బంధు ద్వారా అనేకమైనటువంటి లాభాలు లబ్ధి కార్యక్రమాలు నిర్వహించి దళితులకు ఆప్తుడు కావడం ఆయననే నిజంగా మాకు దేవుడు. ఈరోజు కేసీఆర్ దళితులకు దేవుడు అనేటువంటిది మేమందరం కూడా భావించి మేము వారి యొక్క గొప్పతనం చెప్పినాం. తర్వాత మాకు గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు లాంటి గొప్ప వ్యక్తి పేరును సచివాలయానికి, తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి పెట్టి మరొక్కసారి దళిత పక్షపాతి అని మన ముఖ్యమంత్రి గారు తెలియజేసిండు. ఓ బీజేపీ నువ్వు కూడా ఓ బండి సంజయ్, నువ్వు ఈరోజు మీ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టు, నేను పార్లమెంటుకు పెడతానన్నావు. బిడ్డ, ఈరోజు ఇట్లా నువ్వు పార్లమెంటుకు ఆ పేరు పెట్టకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఒకవేళ చేయకపోతే ప్రజలందరూ కూడా తరిమి తరిమి తల్లి ఈ రాష్ట్రం పారదోలుతారని ఈ సందర్భంగా బండి సంజయ్ గారిని హెచ్చరిస్తూ గౌరవనీయులు మా కేసీఆర్ గారికి అత్యంత ఉత్సాహంగా ఆలాభించేసి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. భారతదేశానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చిన సందర్భం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ పటంలో భారతదేశానికి, ప్రపంచ పటంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి పెట్టిన మహామేధావి, భరతజాతి ముద్దుబిడ్డ బిఆర్ అంబేద్కర్ గారి పేరును రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తూ ఉన్న సచివాలయానికి పెట్టడం ఎంతో గొప్ప విషయం. ఈరోజు నాడు నేడు సుదినం. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో అనేక మంది మేధావులకు, అనేక మంది గొప్ప నాయకులకు రకరకాల బిరుదులతో, అట్లాగే అనేక రకాల ఉపాధులకు గౌరవించడం జరిగింది. కానీ బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు భారతదేశంలో నిర్మించే, ఢిల్లీలో నిర్మించే, కేంద్ర ప్రభుత్వం నిర్మించే పార్లమెంటుకు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాల్సిందిగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. పార్లమెంటుకు, నూతన పార్లమెంటుకు అంబేద్కర్ గారు పెట్టాలని చెప్పేసి తీర్మానం చేసి పంపడం జరిగింది. కొంతమంది బయట నానా వాగుడు వాగి మరి తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తూ ఉన్న సచివాలయానికి పెడతారానంటే, ఈరోజు సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టి జీవో చేసి చూపించిన కేసీఆర్ గారికి ఈ సందర్భంగా పేరు పేరున అందరికి ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన కేసీఆర్ గారికి, అట్లాగే గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపి వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అట్లాగే తప్పకుండా భారత పార్లమెంటుకు కూడా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి బీజేపీ నాయకులు వారి నిరూపించుకోవాలి. మరి నిజంగా కూడా బిఆర్ అంబేద్కర్ పట్ల వారికి గౌరవం ఉందని చెప్పేసి నిరూపించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటిదాకా అన్నారు, మరి ఇప్పుడు మేము సచివాలయానికి పేరు పెట్టినాం, రేపు మీరు పార్లమెంటుకు పేరు పెట్టే బీజేపీ నాయకులు ప్రజల్లోకి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ సందర్భంగా మరొకసారి రాజన్న కృష్ణా జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు, తెలంగాణ రాష్ట్రం నాయకులు, మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. మన తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మేత పెద్దలు గౌరవనీయులు డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ పేరు కూడా పెట్టడం జరిగింది. మరి అందుకు ఈరోజు మన రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో మరి వారిని ఉద్దేశించి మన గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ పార్టీ పెద్దలు అందరి సమక్షంలో కూడా మరి అంబేద్కర్ గారికి పూలమాల, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు మంత్రి వర్యులకు కూడా ఫలాభిషేకం చేసి మరి వారికి మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ప్రజాప్రతినిధుల పక్షాన ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా.